ఒక సత్యప్రకాష్ హీరో ఎవరో తెలుసా మీకు అని చెప్పని అడిగితే ఎవరినైనా ఎవరైనా అని చెప్పని అంటారు. కానీ సీతారామరావు సినిమాలో హోలీ రంగోలీ అని చెప్పని ఒక డైలాగ్ ఉంటుంది, అది అది మీకే సాధ్యం. ఇంకెవరు అనలేరు, అనలేకపోయారు, ఎవరికి అట్లా రాదు. ఒకసారి మీరు కూడా అంటే వినాలి. అది ఆ సినిమా నేను అందుకే హ్యాండ్స్ ఆఫ్ టు వైవిఎస్ చౌదరి. వైవిఎస్ చౌదరి వరస పెట్టి అతను ఇచ్చిన హిట్స్ అన్నిట్లో ఉన్నాను నేను. ఫస్ట్ అతను పెద్ద హిట్ ఇచ్చింది లాహిరి లాహిరి లాహిరి, దేవదాస్ కంటే పెద్ద హిట్ అది. తర్వాత సీతయ్య, తర్వాత సీతారామరాజు. సీతారామరాజు తర్వాత మరో సినిమా చేశాడు, అది నేను చేయడం కుదరలేదు, బట్ అది అతనికి వర్కౌట్ అవ్వలే, ఫ్లాప్ అయిపోయింది. సో అతన్ని మూడు హిట్స్లోని నేనే మెయిన్ క్యారెక్టర్. రెండోది నిజంగా చెప్పాలి అంటే వైవిఎస్ చౌదరి ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హ్యూమన్ బీయింగ్, చాలా మంచి మనిషి. ఓకే, సో ఈ హోలీ రంగోలీ అన్నది అది మామూలుగా వీళ్ళు చేసుకున్నప్పుడు అది మీ అంటే ఓన్గా మీరు ఈ సీన్లో అలా చేస్తే బాగుంటుంది అని చెప్పారా లేదంటే? అది నేను చేస్తేనే అది మామూలుగా అయితే నడుచుకుంటూ వచ్చాడు అన్నమాట. ఓకే, నడుచుకుంటూ వచ్చేసరి ఏ ఏంట్రా అది హోలీ అటెంటి అనేసి కోటా శ్రీనివాసన తిడతాను. సో అక్కడ నేను ఆ టేక్ వచ్చేసరికి అక్కడ దాకా వచ్చేసి హోలీ రంగోలీ బుద్ధి బుర్ర ఉందా లేదా నీకు, ఇంత వయసు వచ్చింది వీళ్ళతో హోలీ ఆడుకున్నావేంటి, అక్కడ వాళ్ళిద్దరూ చూడు చంపేయడానికి రెడీగా ఉన్నా, అది పేలింది అన్నమాట. అంటే దానికి ముందు రావడం కూడా ఏంటంటే ఆ కత్తిని వెనకాటలో పెట్టుకొని అలా పిల్లిలాగా నడిచొస్తా, అది చాలా బాగా తీశాడు చౌదరి. అందుకు అది పేలింది నిజంగానే. నువ్వు చెప్పింది ఇది మాత్రం కరెక్ట్లే, మిగతావన్నీ నువ్వు చెప్పింది హంబక్, కానీ ఇది మాత్రం 100% కరెక్ట్. సత్యప్రకాష్ అంటే ఎంతమంది టక్కని గుర్తు రాకపోయినా సరే సీతారామరాజు సినిమాలోని హోలీ రంగోలీ అని అంటాడు. ఓ అతను సూపర్గా తెలుసు. రెండు సినిమాలు నాకు ఈ విధంగా ప్లస్ అయ్యాయి, ఒకటి సీతారామరాజులో హోలీ రంగోలీ అనేది, రెండోది మహేష్ బాబు సినిమా పోకరి పూరి జగన్నాథ్, దాంట్లో మంచం మీద నన్ను కట్టేస్తాను. వచ్చి నా అమ్మాయి పైన కూర్చొని లిప్స్టిక్ రాసి కట్టే 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 కొట్టే 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 దా దా దా, అది మామూలుగా ఫ్లేర్ అవ్వలేదన్నమాట. సో అది ఎందుకంటే అక్కడ రేపులు సత్యప్రకాష్ గారికి అది ఓకే. అంటే మీరు రికార్డ్ రేపుల రికార్డుగా ఉన్న అతను మీకు ఆ సినిమాలో పోకిరి సినిమాలో మిమ్మల్ని రేప్ చేస్తుంటుంది హీరోయిన్, అంటే హీరోయిన్ కాదు ఆ పర్టికులర్ క్యారెక్టర్. ఆ పర్టికులర్ క్యారెక్టర్ అంటే వీడు ఎంజాయ్, వీడు సెక్స్ ఎంజాయ్ చేసే విధానంలో అదొకటి. అప్పుడు అందుకే కదా ప్రకాష్ రాజ్ వచ్చి అంటాడు ఇదేదో ఎంజాయ్ చేయడానికి బాగుంది మనము ట్రై చేద్దామే అంటాడు. అయితే బాలకృష్ణ గారు కానీ సీతయ్య గారు కానీ అదే మన హరికృష్ణ గారు కానీ వాళ్ళిద్దరిలో మీరు చూసినటువంటి గుడ్ ఆర్ బ్యాడ్ క్వాలిటీస్? ఇద్దరు కూడా వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పర్సనాలిటీస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఓకే, అండ్ బాలయ్య బాబుతో ఎంత క్లోజ్గా ఉన్నానో హరికృష్ణ గారితో ఇంకా ఎక్కువ క్లోజ్గా ఉండేవాడిని. ఎస్, హరికృష్ణ గారితో నేను అతనితో పాటు జర్నీ చేశాను శ్రీశైలం దాకా కూడా. ఓకే, తర్వాత అవేళ డిసైడ్ అయ్యా లైఫ్లో మళ్ళీ ఎప్పుడు అతనితో జర్నీ చేయనని, ఎందుకంటే అతని కారు తొక్కిన విధానం చూసి మొత్తం కారిపోయింది నాకు. మై గాడ్, అసలు దేన్ని కేర్ చేయడే, మరి ఎందుకు వచ్చాడో ఏమైందో తెలియదు. నేను అతను కలిసి వెళ్ళాం, వెళ్ళిన తర్వాత శ్రీశైలం నేను చేరేనా లేదా చేరిపోయాను. అమ్మయ్య దర్శనమైంది, దర్శనమైన తర్వాత చెప్పాడు సత్య పదా, ఎందుకంటే దారిలో ఒక ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు ఇవాళ నైట్ పార్టీ మనకి అక్కడే అని. ఓకే, నేను చెప్పాను లేదన్నయ్య ఇక్కడ నాకు చాలా అర్జెంట్ ఉంది, నేను మరో దర్శనం చేసుకోలేదు, నాకు దర్శనం అక్కర్లేదు, ఎవ్వడు లేడు, పని లేదు, కానీ ఇతనితో మాత్రం రాకూడదని లిటరల్లీ నేను రిటర్న్ బస్సులో వచ్చాను. ఓకే, రిటర్న్ నేను బస్సులో వచ్చాను కానీ అతను కారులో మాత్రం రానేసి డిసైడ్ అయిపోయాను అన్నమాట. అండ్ ఇంకోటి అంటే ఆ డ్రైవింగ్ లే అదొక్కటి చూసి ఆయన అంటే భయమా లేదంటే జనరల్గా హరికృష్ణ గారు అంటేనే భయమే మీకు? హరికృష్ణ గారు అంటే నాకు ఇంత కూడా భయం లేదు. ఓకే, ఎందుకంటే హీఈస్ ఎ లవ్లీ మ్యాన్. ఓకే, హీఈస్ ఎ గ్రేట్ మ్యాన్. ఓకే, ఎవరిని ఖాతరి చేసేవాడు కాదు. ఓకే, ఎవరైనా సరే సేమ్ బాలకృష్ణ కూడా అంతే, అతనితో కూడా నేను కంటిన్యూస్గా నంబర్ ఆఫ్ సుమారెడ్డి నరసింహనాయుడు అన్నీ సుమారెడ్డి నరసింహనాయుడు సీమ సింహ మేజర్ వరసు పెట్టి 12 సినిమాలు. విజేంద్ర వర్మ కూడా, విజేంద్ర వర్మ ఈజ్ అనదర్ డేరింగ్ మ్యాన్ యాక్చువల్లీ. అంటే వాళ్ళ ఫ్యామిలీయే డేరింగ్ డే దాని గురించి. ఎందుకని అంటే
మీరు మీరు ఎక్కడ ఎవరితో ఏం డిస్కస్ చేసినా సరే సినిమా ఫీల్డ్లో మంచి నెంబర్ వన్ పర్సన్ ఎవరు అని చెప్పనన్నీ అడిగి మిమ్మల్ని కనుక అడిగితే అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారి పేరే చెప్తున్నారు మోస్ట్లీ అన్డౌటెడ్లీ బాలకృష్ణ గారు ఇస్ ద నెంబర్ వన్ పర్సనాలిటీ పర్సన్ అని చెప్పి చెప్తున్నారు ఎనీ పర్టిక్యులర్ రీజన్స్ ఏమైనా బాలకృష్ణ గారితో ఏమన్నా హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్గా ఏదన్నా మీరు లబ్ధి పొందారా అంటే మేబీ అతని ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండి ఉంటుంది నా మీద ఓకే ఎందుకంటే నాకు పెద్ద సమరసింహారెడ్డి కంటే ముందు నేను మాస్టర్ సినిమా చేశాను దానికంటే ముందు బిగ్ బాస్ సినిమా చేశాను చిరంజీవి గారితో నాకు చిన్నప్పటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయ్యిందే చిరంజీవి గారు అంతే కదా సో అండ్ నాకు చిరంజీవి గారితో బాగా క్లోజ్ అసలు నిజంగానే అందుకోసం ఇటుపక్క బాలకృష్ణ గారితో అంతే క్లోజ్ ఓకే సో నేను ఇతను ఇలాగా ఇతను ఇలాగా అనిస్తే కదా వాళ్ళిద్దరు ఇన్ఫ్లుయెన్స్ నా మీద ఉంది విపరీతంగా ఉంది ఓకే చిరంజీవి గారితో నేను ఎంత ఎక్కువ ఇంప్రెస్ అయ్యి సినిమా ఫీల్డ్కి వచ్చాను సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత బాలకృష్ణ గారితో అంత క్లోజ్ అయ్యాను ఆబ్వియస్లీ అలాగే నేను రెండు మూడు సినిమాలు వరుస పెట్టి చేశాను వెంకటేష్తో చేశాను అతనికి ఐఎమ్ లిటరలీ ఐఎమ్ వెరీ క్లోజ్ విత్ హిమ్ సేమ్ విత్ నాగార్జున ఓకే అంటే నేను నా అప్పుడు దీస్ ఆర్ ఆల్ ద టాప్ స్టార్స్ యాక్చువల్ అంతే కదా సో వాళ్ళందరితోనే నేను అంతే క్లోజ్గా ఉన్నాను నేను వీళ్ళతో క్లోజ్గా ఉన్నాను వీళ్ళు మంచోళ్ళు వీళ్ళు బ్యాడ్ అన్నది నా లైఫ్లో అయితే లేదు నేను చెప్పాను కదా దేర్ ఆర్ ఉంది ఉంది అని నా దగ్గర చిన్న ప్రూఫ్ మళ్ళీ అదో అబద్ధమైనది మీ జర్నీతో మీ జర్నీ స్టార్ట్ అయినప్పుడు యాజ్ వెల్ యాజ్ మీతో పాటు ఉండే రవితేజ గారు కానీ లేదంటే ప్రకాష్ రాజ్ గారు కానీ వీళ్ళందరూ మీ క్లోజ్ అసోసియేటివ్స్ బాగా రిలేటివ్గా క్లోజ్గా సో అది ఆ రిలేషన్షిప్ ఎందుకని అంటే రవితేజ గారు మీతో పాటు వచ్చిన ఆయన టాప్ లెవెల్లో ఉన్నారు టాప్ పొజిషన్లో ఉన్నారు సో మిమ్మల్ని మిమ్మల్ని తొక్కి పైకి లేచారు అని చెప్పని అనుకోవచ్చు అంటారా నాట్ అట్ ఆల్ 101% నన్ను తొక్కివ్వాలి తొక్కియడం అంటే నేనేం బురద లేక మట్టా లేకపోతే ఫుట్బాల్ తొక్కిసేయడానికి వాళ్ళ వాళ్ళకి ఆపర్చునిటీస్ వాళ్ళ వాళ్ళకి ఛాన్సెస్ వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ ఒక మాట మాత్రం నిజమే ఇండస్ట్రీలో తొక్కేస్తారు అనేసి ఎంతమంది అంటుంటారు కానీ నాకైతే అలాంటివి ఏవి నమ్మకాలు లేవు ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్ సో మీరు అంటున్నట్టు ఇండస్ట్రీలో తొక్కడాలు అయితే ఉన్నాయి నాకు తెలియదు ఐ డోంట్ బిలీవ్ అంటున్నా అందుకే ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్ పర్సనల్గా మీరు బిలీవ్ చేయకపోవచ్చు కానీ ఇండస్ట్రీలో ఉన్నాయి అని చెప్పనే మాట వాస్తవం కాదు అది ఇండస్ట్రీలో ఉన్నాయి లేదు అన్నది నువ్వు ఉన్నాయి అంటే నీకున్నాయి ఓకే నేను లేదు అంటే నాకు లేదు వెరీ సింపుల్ థియోరీ ఒకడు మంచోడు అనేసి నీ దృష్టిలో అవ్వచ్చు వీడు మంచోడు కాడు అనేది నా దృష్టిలో అవ్వచ్చు ఇవాళ రేపు మన ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు మోదీ గారు మోదీ నీకు మోదీ అతను చేసిన పనులే ఉన్నాయని నువ్వు అనొచ్చు మోదీ సూపర్ అతను చేసిన చాలా మంచి పనులు ఉన్నాయని చెప్పడానికి నేను ఉండొచ్చు అలాగా ఈ 130 కోట్ల జనాభా మన దేశంలో ఉన్నది దాంట్లో కొన్ని కోట్ల మందిని అతను లైక్ చేస్తారు కొన్ని కోట్ల మంది అతను లైక్ చేయరు మన సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ఇంత చిన్న ఇండస్ట్రీ ఇది సో దీంట్లో ఉన్నది ఒక హీరో అతనికి ఎంతోమంది లైక్ చేస్తారు అతను లైక్ చేయని వాళ్ళు ఉంటారు అంతే కదా